వైసీపీ ప్రభుత్వం మహిళల పట్ల ఎటువంటి సిద్ధాంతం పనిచేసింది? వైసీపీ ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం, మరి మహిళా పక్షపాతి ప్రభుత్వం అది ఏదైనా ఉందంటే అది ఓన్లీ వైఎస్ఆర్ ప్రభుత్వం అని నేను ముక్కంటతో తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఆ రోజు మరి ఈరోజు చూస్తున్నటువంటి ఏ పథకం అని తీసుకున్నా కూడా అది ప్రతిదీ కూడా మహిళల పేరు మీదే ఉంది. జగనన్న మహిళా పక్షపాతి అనడానికి నిదర్శనం. ప్రతి పథకం కూడా మహిళలకే, మహిళలను ఆర్థికంగాను రాజకీయంగాను సామాజికంగాను ముందుంచాలి అన్నదే మన మా యొక్క వైఎస్ఆర్ పార్టీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ, మా ప్రభుత్వం. మహిళల పట్ల ఏమీ చేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి టీడీపీ జనసేన ఆరోపిస్తుంది. ఏమండి, పచ్చకోవళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది. ఏం చేయలేదనడానికి ఏం చేయలేదంటున్నారు వాళ్ళు? ఒకసారి జనాల్లోకి రమ్మనండి, జనాల్లోకి వచ్చి చూడమనండి. మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వాలు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వాల్లో మాటలు గాడియే తప్ప చేతల్లో ఏం చేయలేదు, మహిళలకంటూ ఏమీ కల్పించలేదు. మహిళల్లో ఈరోజు ఇప్పుడైతే కేంద్రం 30% రిజర్వేషన్ కల్పించింది, కానీ మరి మన ముఖ్యమంత్రి జగనన్న మరి 50% రిజర్వేషన్ అనే హక్కు మహిళల్లో చట్టసభల్లోనూ కూడా మరి నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పనుల్లోనూ మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించినట్టు ప్రభుత్వం అది జగనన్న ప్రభుత్వం. ఎన్నో ఒకటి రెండు కాదు, ఎన్నో సంక్షేమ పథకాలు అన్నీ కూడా మహిళల పేరు మీదే. మహిళలను మహారాణులుగా చూడాలి అన్నది జగనన్న కళ. అలాంటి మహిళలు ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు అని తెలియజేయడానికి మరి మీరు ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్తేనే, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్తే మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎలా ఉన్నారు అనేది తెలుస్తుంది. అంతే తప్ప వీళ్ళు ఇళ్లల్లో కూర్చుని వీళ్ళ పేటీఎం బ్యాచ్లతో మాట్లాడిస్తే అది కరెక్ట్ అయితే అవదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో టీడీపీ మహిళలకు రాజకీయ పరంగా కూడా చాలా సహాయం అయితే మేము చేసామని చెప్పేవారు. ఏం చేశారండి వీళ్ళు? ఏదో ఎన్నికలు వస్తున్నాయి కదా అని చెప్పేసి పసుపు కుంకుమ డబ్బులు అని చెప్పేసి ఏదో 4 రోజులు ఎలక్షన్ ముందు 2 నెలల ముందు పసుపు కుంకుమ డబ్బులు అని చెప్పేసి వేసినది తప్ప వీళ్ళ మహిళలకంటూ ఏం చేశారండి? మహిళల పేరు మీద ఏం చేశారు? ఒక్కటన్నా చూపించండి మహిళల పేరు మీద ఏం చేశారు. ఈరోజు మా జగనన్న ఏ పథకం చూసుకున్నా మహిళల పేరు మీదే. అవన్నీ పక్కన పెడితే మహిళలకి సొంత ఇంటి కళ అనేది అసలు ఎంతో అద్భుతమైన కళ అది. అలాంటి కళను కూడా నెరవేర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇవ్వడం కాదు, ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళని ఒక ఇంటి ఓనర్లను చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకనంటే మనకు తెలుసు, ఒక ఆడపిల్లకి ఒక వివాహం చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఆస్తిస్తారో అది కొంతవరకే అది అక్కడతో అయిపోతుంది. కానీ రేపొద్దున్న అనే రోజున ఆడపిల్లల పేరు మీద అంటూ అది అత్తారిల్లు, ఇది పుట్టినిల్లు, అది అత్తారిల్లు, వివాహం అవ్వకముందు పుట్టినిల్లు, వివాహం అయిన తర్వాత అత్తారిల్లు అంటమే తప్ప ఇది నాది అని చెప్పుకునేది జగనన్న ఇచ్చిన ఇల్లే అది నాది అని చెప్పుకోవడానికి మహిళలు ఈరోజు చాలా గర్వపడుతున్నారండి. రాబోయే రోజుల్లో టీడీపీ వస్తే మహిళలకు మేము ఉచిత బస్సు తీసుకొస్తాం, సంవత్సరానికి 3 సిలిండర్లు తీసుకొస్తాం, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటుంది, మంది సంవత్సరానికి 15,000 వేసి మహిళల పట్ల మేము కొన్ని అభివృద్ధి సంక్షేమాలు అయితే తీసుకొస్తామని చెప్పేసి టీడీపీ అంటుంది. దాని గురించి ఏమండి, ఒకటి చంద్రబాబు నాయుడు గారి నోటి మాట రద్దయిపోయిన కరెన్సీ నోటు లాంటిది. రద్దయిపోయిన కరెన్సీ నోటుకి ఎక్కడ వాల్యూ ఉండదు. ఈయన మాట కూడా అంతే. ఏంటి, ఏం చేసుకుంటారు ఇప్పుడు ఉచిత బస్సు, ఫ్రీ బస్సు మన తెలంగాణలో చూస్తున్నాం, ఎలా కొట్టుకుంటున్నారో ఎలా దెబ్బలాడుతున్నారో రోజు చూస్తున్నాం. ఎంతవరకు ఇస్తారు వీళ్ళు పోనీ? ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అలా వెళ్తూ ఉంటారు. ఈ ఉచిత బస్సు వల్ల ఏంటి ఉపయోగం ఏంటి వాళ్ళకి? నో యూజ్ ఉచిత బస్సు అని యూజ్. అలాగే సిలిండర్లు, వీళ్ళు 3 సిలిండర్లతో సంవత్సరం గడిచిపోతుందా వీళ్ళకి? అవన్నీ కళ్ళబొల్లు మాటలు అండి. ఇప్పుడు ఎన్నికల ముందు ఎన్నో చెప్తారు. ఒకటండి, ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎన్నికల తర్వాత మేమేంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ, ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ప్రతిదీ కూడా నెరవేరుస్తూ వచ్చి ఎన్నికల ముందు చెప్పే మాయ మాటలు, అలాంటి కుటీల రాజకీయాలు స్వస్తి చెప్పింది మా నాయకుడే, మా జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి వాళ్ళ మాటలు ఎవరూ కూడా విశ్వసించరు, ఎవరూ కూడా నమ్మేలాగా ఎవరు లేరు. జనాలందరూ కూడా విజ్ఞులు, చాలా తెలివైన వాళ్ళు, ప్రజలన్నీ గ్రహిస్తున్నారండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా పొత్తులో ఉంది. ఈ పొత్తుల్ని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది? రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది?
ఏమండి ఎన్ని పొత్తులు వచ్చినా కూడా మా మా ప్రభుత్వం తప్పకుండా మేము మా గవర్నమెంట్ని మేము మళ్ళీ ఫామ్ చేసుకుంటాము. పొత్తులు వాళ్ళు ఎన్ని పొత్తులైనా పెట్టుకోనండి, జనసేన పెట్టుకోనివ్వండి, తెలుగుదేశం ఇంకొకటి ఇంకోటి కాంగ్రెస్ రేపొద్దున బీజేపీ అన్నీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా పొత్తులతో ఏం న్యూ యూజ్ అండి. మా జగనన్న సింహంలా సింగిల్గా వస్తాం మేము, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది కన్ఫర్మ్గా మేము గవర్నమెంట్ని ఫామ్ చేస్తాము. ఇంకా సీట్లు అనేది కన్ఫర్మ్గా మేమైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తామండి, అది కన్ఫర్మ్. 175 కొట్టాలనేదే మా నాయకుడు యొక్క మా అధినాయకుడు యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా మేము అదే దిశగా మేము పనిచేస్తాము అందరం కూడా. వైసీపీకి ఎందుకు ఓటేయాలి, మహిళలకు వచ్చేవరకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకటండి, వైసీపీకి ఎందుకు ఓటేయాలి అంటే ఒకటి ప్రజా సంక్షేమాన్ని గాంధీ గారు ఏదైతే కలగన్నారో అంబేద్కర్ యొక్క ఆశయాలకు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఆశయాలను అనుగుణంగా నడుస్తున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అంబేద్కర్ గారే కాకుండా అలాగే ఎంతోమంది యొక్క సంఘ సంస్కర్తలకి ఆచరణలో తీసుకొస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం. మహిళలకు ఎన్నో అవకాశాలు రాజకీయంగాను ఆర్థికంగాను ఎన్నో అవకాశాలు కల్పిస్తూ మహిళలను ఒక గొప్ప స్థాయిలో ఒక మంచి ఎక్కువలో పెట్టాలనేదే జగన్ గారి యొక్క ఉద్దేశం. కాబట్టి తప్పకుండా మన యొక్క బిడ్డల బంగారు భవిష్యత్తు బాగుండాలి అంటే మళ్ళీ మనం జగనన్నను గెలిపించుకోవాలి. మనం ఇది ఒక కేవలం రేపు రానున్న ఎలక్షన్ జరగబోయే ఎన్నికలు పెత్తందారులకి పేదవారికి మధ్య జరిగే ఎన్నికలు. మన బిడ్డలు పేదవారి యొక్క బిడ్డలు పేదవారుగా ఉండకూడదు, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళ పిల్లలు కూడా బంగారు భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా జగనన్ననే మన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలని నేను అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.